Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ క్యాబినెట్లో టాప్ 10 మంత్రులు వీళ్లే. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే 17 మాసాలు పూర్తయ్యాయి. అంటే మరో ఏడాదిలో 2.5 ఏళ్లు పూర్తవుతాయి. ఈ క్రమంలో జగన్ మొదట్లోనే చెప్పినట్లు తన మంత్రివర్గాన్ని 2.5 ఏళ్ల తర్వాత రీషఫల్ చేయడానికి సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రుల విషయం చర్చకొస్తోంది. సీఎం జగన్తో కలిపి మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. ఆయనను పక్కన పెడితే మొత్తం 24 మంది ఉన్నారు. వీరిని రీప్లేస్ చేయాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరినీ మార్చడం కుదిరే పని కాదు. కీలకమైన శాఖలను చూస్తున్న వారిలో జగన్కు అత్యంత సన్నిహితులు, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న వారు ఉన్నారు. వారిని మార్చే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో గుండుగుత్తుగా మార్చేసే కంటే పనితీరు ఆధారంగా మార్చడం ద్వారా ఇటు ప్రజల్లోనూ ఆ పార్టీలోనూ కూడా ఉత్తమ సందేశాన్ని పంపినట్లవుతుందని పార్టీలో సీనియర్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ మంత్రులు బెస్ట్గా ఉన్నారు, ఎవరెవరు పదవులు వచ్చిన తర్వాత కూడా అంటే ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు అనే చర్చ సాగుతోంది. దీంతో మొత్తం 10 మంది మాత్రమే దూకుడుగా ఉన్నారని, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని, మిగిలిన 14 మంది కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే జగన్ మెప్పు కోసం పనిచేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీరిని మార్చడం ఖాయమని అంటున్నారు. వీరిలోనే ఒకరిద్దరు వివాదాస్పదం కూడా అయ్యారని చెబుతున్నారు. ఇక తొలి 10 మంది బెస్ట్ మంత్రుల జాబితా ఇప్పుడు వైసీపీ నేతల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వీరిలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జలవనరుల శాఖ మంత్రి అనిల్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వంటి వారు తొలి 10 మంది ఉత్తమ మంత్రుల్లో ఉన్నారు.